Eminim. Dedikam ihtiyaçtan istiyorlar. వేలాది మంది ఉద్యమకారులను విద్యార్థులను రాజకీయ నాయకులను ప్రజా సమూహాలను కదిలిస్తున్న కవులు రచయితలు గాయకులు ప్రతి ఒక్కరిని ముఖ్యంగా సంచార జాతుల్ని తన జీవితం అంతా కదిలిస్తూ వారి గురించి తపిస్తున్నటువంటి నడుస్తున్న మహామేధావి గౌరవనీయులు జయదేవ్ తిరుమల రావు సార్ ప్రొఫెసర్ జయదేవ్ తిరుమల రావు సార్ అందరూ దయచేసి చప్పట్లు కొట్టాలి. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, మన చప్పట్లను మించి అద్భుతమైనటువంటి కళాకారుల ప్రదర్శన ఉంది ఈ కార్యక్రమంలో. ప్రొఫెసర్ జయదేవ్ తిరుమల రావు సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రచయితల వేదిక, ఆత్మీయ అతిథులు ప్రముఖ కవి, అనేక సాహిత్య సామాజిక కార్యక్రమాల్లో ఉన్నటువంటి శ్రీ జూకంటి జగన్నాథం గారు ప్రముఖ కవి, పూర్వ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, వారిని వెల్కమ్కి ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ జయరాజ్ గారు మరికొద్ది సేపట్లో మన ప్రాంగణానికి వస్తున్నారు. వారితో పాటుగా మరి తెలంగాణ ఉద్యమ గొంతుక నడుస్తున్న వర్తమాన తెలంగాణ ఉద్యమం నిండా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రజాక్షేత్రాలన్నింటినీ సమూహపరిచి కదిలించి ప్రశ్నించి నిలబెట్టినటువంటి అక్క విమలక్కకు మీ అందరి చప్పట్ల మధ్య వేదిక మీకు ఆహ్వానిస్తున్నాను. అక్క విమలక్క వేదిక మీకు రావాల్సిందే కోరుతున్నాను. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర శాఖ జయదేవ్ సార్తో పాటుగా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా ప్రియతమ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గాజోజు నాగభూషణాచార్య, వాటి వేదిక మీకు ఆహ్వానిస్తున్నాను. వరంగల్ జిల్లా తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు, ప్రముఖ నవలాకారులు, ప్రముఖ కథ రచయిత, అద్భుతమైనటువంటి ఉద్యమ సాహిత్యాన్ని 25 సంవత్సరాలుగా రాస్తూ ప్రజలకు అందించినటువంటి ప్రముఖ నవలాకారులు పి చంద్ యాదగిరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు వరంగల్ జిల్లా అధ్యక్షులు. సభాధ్యక్షత శ్రీ శంకర్రావు సార్ గారు మైక్ను తీసుకోవచ్చు. తెలంగాణ రచయితల వేదిక వరంగల్ జిల్లా మహాసభలకు వచ్చేసిన కళాకారులకు, సాహిత్యకారులకు, తెలంగాణ అభిమానులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. మిత్రులందరూ కూడా ఎవరైతే ఇక్కడ నిల్చున్నారో, సభా ప్రాంగణంలో ఎవరైతే నిల్చున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి కేటాయించిన సీట్లలో ఆసీనుడు కావాల్సిందే కోరుతున్నాను. ఎవరైతే నిల్చున్నారో ప్లీజ్ సభా సాంప్రదాయాన్ని పాటిస్తే మన సభను చాలా అద్భుతంగా మనం జరుపుకుందాం. అందరూ కూడా సీట్లలో కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ వర్తమానంలో సంచార బతుకులు, నోటి సాహిత్యం, కళలు, సంస్కృతి అనే అంశం మీద ఈరోజు ఒకరోజు సదస్సును తెలంగాణ రచయితల వేదిక వరంగల్ జిల్లా పక్షాన నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, విద్యావేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధులు శ్రీ చుక్కారామయ్య గారికి, అట్లాగే తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు గారికి, అట్లాగే తెరవే పూర్వ అధ్యక్షులు ప్రముఖ కవి రచయిత శ్రీ జూకంటి జగన్నాథం గారు, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీ గాజోజు నాగభూషణం గారు, అట్లాగే ప్రజాగాయని ప్రజా ఉద్యమకారినైన విమలక్క గారికి, తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు నవలాకారులు పి చంద్ గారికి, అట్లాగే తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి కవి రచయిత మిత్రుడు అన్వర్ గారికి అందరికీ కూడా
నమస్సు తెలుపుకుంటున్నాం. సంచార బతుకులు తెలంగాణ ప్రజా జీవనంతో అనాదిగా పెనవేసుకున్న ముడివేసుకున్న అద్భుతమైన కళల్ని సొంతం చేసుకున్న సంచార బతుకులు ఈరోజు ఆధునిక కాలగతిలో ప్రపంచీకరణ ప్రభావంతో పొడిగట్టుకుపోతూ కాలగర్భంలో కలిసిపోతున్న ఒక ప్రమాదకర పరిస్థితిలో మనం ఉన్నాం. దాదాపు 14 ఏళ్ల పాటు సాగిన తెలంగాణ మరిదశ ఉద్యమంలో ఏదైతే అస్తిత్వం కోసం అస్తిత్వాన్ని చాటుకునేందుకోసం మనం ఏదైతే పోరాటం చేసినామో ఆ దశ దాటిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆ అస్తిత్వం కోసం చేసిన పోరాటం నుంచి అస్తిత్వ రక్షణ కోసం చేయాల్సిన పోరాటం మాత్రం జరగడం లేదు. ఆ సన్నివేశంలో మనం ఇవాళ ఉన్నాం. అస్తిత్వాన్ని చాటుకున్నా కానీ అస్తిత్వాన్ని ముందు ముందు తరాలకు భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యతను అటు పాలకులు అటు సమాజం ఒక ఉద్దేశపూర్వకమైన విస్మరణకో లేదంటే తెలియనితనంతోటో లేదంటే ఒక నిర్లక్ష్యంతో నిర్లిప్తతో ఉదాసీనతతోటో ఇవాళ మన అపురూపమైన ప్రజాకళల్ని కోల్పోయే పరిస్థితిలో మనం ఉన్నాం. వాటన్నిటిని కూడా సంరక్షించుకొని భావితరాలకు అందించాల్సిన బాధ్యతను వాళ్ళ తెరవే భుజాలకెత్తుకున్నది. ఆ యజ్ఞంలో భాగంగానే వాళ్ళ సంచార బతుకుల సాహిత్యం మీద కళల మీద ఈరోజు ఈ సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి సంచార బతుకుల్ని వాళ్ళ కళల్ని ఎట్లా మనం పొదుగు పట్టుకోవాలి, వాళ్ళ అస్తిత్వాన్ని ఎట్లా మనం ముందు తరాలకు అందించాలి, ఆ కళల్ని ఆ మౌఖిక సాహిత్యాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలనే మీద ఇవాళ ఒక కార్యాచరణ కానీ ఒక చర్చ కానీ ఇవాళ మనం జరుపుకోబోతున్నాం. దీని అంతటికి కూడా విచ్చేసిన మీ అందరికీ కూడా విజ్ఞులకు మేధావులకు కళాకారులు అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా నల్గొండకు చెందిన ప్రముఖ ఒక్కొక్క కళాకారులు వరంగల్ జిల్లా కీర్తి కిరీటం శ్రీ చుక్క సత్తయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సత్తయ్య గారు రండి.